ఈరోజు ఎవరికి భయపడేది లేదండి. ఎవడో వచ్చి నేర్పిస్తున్నాడు మాకు దేశ ప్రేమ ఫలానా ఫలానా. ఒక మాట వినండి, చివరి మాట. ఈరోజు సమాజంలో ఒక పరిస్థితి, ఎవరికి భయపడేది లేదు. మీరు పుట్టకముందే ఈరోజు ఎవరైతే దేశభక్తి గురించి ముస్లింలను శంకిస్తున్నారో వారికి చెప్పే మాట, మీరు పుట్టకముందే మా తాత ముత్తాతలు ఈ దేశ ప్రేమపై పిహెచ్డీలు చేస్తున్నారు. సుభానల్లా, మీ యొక్క పుట్టుక అప్పటికీ జరగలేదు, మా తాత ముత్తాతలు ఈ దేశ ప్రేమలో పిహెచ్డీలు చేస్తున్నారు. తారాచంద్ అనే చరిత్రకారుడు రాస్తాడు, భారతదేశ స్వాతంత్ర ఉద్యమములో ముస్లింల ప్రాణాల నజరానా 8 లక్షలు. ప్రియులారా, ఎవడు మాకు నేర్పిస్తారా ప్రేమ? ఈరోజు భారత చివరి మాటలు, భారతదేశములో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తొలి యుద్ధము చేసింది ముస్లిం బిడ్డ సిరాజుద్దౌలా. ప్రియులారా, రెండవ పోరాటం చేసిన వాడు మీర్ ఖాసిం. ప్రియులారా, మాకు నేర్పిస్తారా? ఈరోజు క్విట్ ఇండియా నినాదం ఉందండి. క్విట్ ఇండియా ఎవరు ప్రతిపాదించారని తెలుసా? చెప్పండి. క్విట్ ఇండియా, ఓ భారత స్వాతంత్ర ఉద్యమములో ఒక మహోన్నత పోరాటం క్విట్ ఇండియా, భారత్ ఛోడో ఆందోళన్ నినాదం ఇచ్చింది డాక్టర్ యూసుఫ్ మెహర్ అలీ. ఒక ముస్లిం ప్రియులారా, మనం ఎంతో ప్రేమతో జై హింద్ నినాదం చెప్తాము కదా, ఈరోజు లాక్కున్నారు జై హింద్, వాళ్ళది మాది కాదు, జై హింద్ నినాదాన్ని ప్రతిపాదించింది ఆబిద్ హుస్సేన్ సఫ్రానీ. ఒక ముస్లిం ప్రియులారా, అల్లాహ్ అక్బర్, ఒక్కొక్క మాట సుభానల్లా చదవండి. టీపు సుల్తాన్ రహిమహుల్లా, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం మేము లక్షల ప్రాణాలు త్యాగం చేశాం. 1857 ప్రథమ స్వాతంత్ర ఉద్యమం మీరట్లో జరిగింది. ఎవరు ప్రారంభించారు? రాస్తారు మంగల్ పాండే. మంగల్ పాండే మొదటి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రవేశపెట్టలేదు. ఎవరండి? బహదూర్ షా జఫర్ భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించాడు. చదవండి మీ చరిత్ర. ఈరోజు మనం చదవలేకపోతున్నాం కాబట్టి అవతల వాడు మన దేశ ప్రేమ గురించి శంకిస్తే మనం నిశ్శబ్దంగా ఉంటున్నాం. ప్రియులారా, గాంధీజీ అల్లా రాసింది జరుగుతుంది. గాంధీజీ 1917 బీహార్లో చంపారన్లో రైతు పర్యటన కోసం వెళ్ళారు. నీలిమందు పోరాటంలో గాంధీజీకి వండిన అన్నంలో బ్రిటిష్ వారు ఏం చేశారు? విషం కలిపారు. సూప్ తయారు చేసి సూప్లో విషం కలిపారు. వంట మనిషి పేరేంటి? బతహ్మియా అన్సారీ. బతహ్మియా అన్సారీతో చెప్పారు బ్రిటిష్ వారు, గాంధీజీకి వడ్డించే సూపులో విషం ఉంది అన్న మాట గాంధీకి చెబితే నీ ప్రాణం నీ కుటుంబం సర్వనాశనం. బతహ్మియా అన్సారీ భయపడలేదు. గాంధీజీ సూపు తాగడానికి ముందే గాంధీకి వెళ్ళి మీరు త్రాగబోతున్న సూపులో బ్రిటిష్ వారు విషం కలిపారు గాంధీకి. ఆ మాట అందించింది 1917 బతహ్మియా అన్సారీ. ఒక ముస్లిం ప్రియులారా, ఎన్నెన్ని మాటలున్నాయి. ఈరోజు చరిత్ర మనకి తెలియదు ప్రియులారా, ఒక్కొక్క చరిత్ర పాఠం. డాక్టర్ మౌలానా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ రహిమహుల్లా ఈ దేశ స్వాతంత్రము కోసం 14 సంవత్సరాలు జైల్లో జీవితం గడిపారు. ఎవరైనా ముస్లిం గుర్తు చేసుకుంటున్నాడా? ఈరోజు అందరూ మేమే చేశాం చెప్పుకునేవాడు కాలాపాని. తెలుసా కాలాపాని శిక్ష? ఈ దేశ స్వాతంత్ర ఉద్యమములో బ్రిటిష్ వారు స్వాతంత్ర ఉద్యమకారులకు విధించిన అత్యంత కష్టమైన శిక్ష కాలాపాని. అండమాన్ దీవులలో సెల్యులార్ జైలులో విపరీతమైన శిక్ష. ప్రియులారా, ఒక మాట తెలుసా? ఈ దేశ స్వాతంత్ర ఉద్యమములో కాలాపాని శిక్షను పొందిన ప్రతి 100 మందిలో 95 మంది ముస్లింలు. ప్రియులారా, మాకు నేర్పుతారా ఈ దేశ ప్రేమ గురించి? సుభానల్లా, ఈరోజు ముస్లిం సమాజం కూర్చుంది నిశ్శబ్దంగా. ఓ చదివే జ్ఞానం ఉన్న నా సోదరుల చదవండి, తెలుగులో పుస్తకాలు ఉన్నాయి. సయ్యద్ నసీర్ అహ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి రాశాడు మాషాల మంచి పుస్తకాలు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమములో ముస్లింల పోరాటం వస్తుంది. స్వాతంత్ర ఉద్యమం ప్రపంచానికి తెలియజేయాలి మనం. మనమేమీ తెలియకుండా నిశ్శబ్దంగా కూర్చుంటే మురిగేవాడు మురుగుతూ ఉంటాడు. వాడికి మనం విడిచిపెట్టేస్తాం, కానీ చెంప పట్టు సమాధానం కూడా ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ప్రియులారా, ఇవి నేటి పరిస్థితుల్లో మనకున్న బాధ్యతలు. కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నము చేశాను. అల్లాహ్ తాలా విన్న మాటలపై అందరికీ ఆచరించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆచరిస్తూ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.